నమస్తే సార్. నమస్తే నమస్తే. బర్రె లెక్క ఇండివిజువల్గా నించింది కదా, గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఉందండి, ఎందుకంటే యూత్ బాగా సపోర్ట్ చేశారు, వేరే ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు. అని ఏమీ లేకుండా ధైర్యంగా ఆయన ముందుకొచ్చి కాన్ఫిడెన్స్ చేసిందంటే చాలా గొప్ప సంగతి. అంటే యూత్ అందరికీ అవి ఇన్స్పిరేషన్ అనమాట. ఆమె చాలా సంతోషం, తప్పకుండా గెలుస్తాం, మనం అంతా దాన్ని కోరుకుందాం. అంటే ఆమె కూడా కొన్ని వాగ్దానాలు చేసింది, అవన్నీ నెరవేరుస్తాయి. ప్రతి ముందు ఒక 10 మాత్రమే ఏర్పాటు చేసుకొని ఉన్నది. అయితే జనాల్లో తిరుగుతుంటే ఒక్కొక్క సమస్య బయటపడుతున్నది. వాటన్నిటినీ నేను వాటి సమర్థవంతంగా ఎన్నుకుంటా. ఒకవేళ గవర్నమెంట్లో నేను పాల్గొని కాకుండా నాకు వచ్చే ఎమ్మెల్యే కోట ఏదైతే వస్తుందో దానిని బట్టి నేను చేస్తాను. నాకు వచ్చేదాన్ని కూడా నేను ఖర్చు పెడతా అనేటువంటి అంత వాలంటీర్గా వచ్చి ముందుకొచ్చి పనిచేస్తుంది. అందుకోసం చాలా సంతోషం. ఇదంతా యూత్కు మంచి. ఇంతకుముందు చాలామంది ఇట్లా అధైర్యపడి ఉద్యోగాలు లేదని ఎంతో రకరకాల వేరువేరు మార్గాలు ఎంచుకొని జీవితాలు పాడు చేసుకున్నారు. కానీ ఇవి ధైర్యం చేసి ఒక సామాజిక పరమైన ఒక లో స్టేజ్ నుండి వచ్చి ఆమె ఆ స్థితిలో అందరికీ ధైర్యాన్ని నమ్మకాన్ని, అంతేకాకుండా వాళ్ళు ఎంత ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం లొంగకుండా ఖచ్చితంగా నిలబడ్డది ఆమె. అది ఒకటి ఏంటంటే యువతకు తెలుసు కానీ పెద్దవాళ్ళకి ఎవరైతే సోషల్ మీడియా తెలియదు వాళ్ళు ఎవరికి తెలియదు, ప్రచారం సరిగ్గా జరగలేదు, గెలవడం కష్టం అంటున్నారు, మీరేమంటారు? అది కాదు, వాళ్ళు ఆమె ఎప్పుడైతే ఆమె ఇంటర్ అయిందో ఆమె సాధారణంగా వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తూ అది ఒక గొప్ప గెలిపే.